హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయలసీమ పుంజీ గేమ్. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే మనకి 50% ఆఫర్ వచ్చింది కదా ఇంక్యుబేటర్ మీద. మనం అనేది మన దగ్గర అనేది 4279 డైమండ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం అనేది ఇంక్యుబేటర్ అనేది స్పిన్ చేద్దాం అనమాట. వస్తే మాత్రం ఫస్ట్ది లాస్ట్ తీద్దాం అనమాట. మన దగ్గర ఆల్రెడీ బ్లూ షేడ్ అయితే ఉందన్నమాట. అది అనేది రికార్డ్ అవ్వలేదు అనమాట. నేను బ్లూ షేడ్ స్పిన్ చేసేటప్పుడు ఇంక్యుబేటర్ వచ్చిన ఫస్ట్ డేనే తీసాను అనమాట. బ్లూ షేడ్ అనేది అదనే సరిగ్గా అంటే రికార్డ్ అవ్వలేదు అనమాట. ఇప్పుడు అనేది మనం అనేది గోల్డ్ గోల్డ్ షేడ్ ఇంకా అలాగే లాస్ట్ బండిల్ అయితే తీద్దాం అనమాట. మనకనేది ఇది అను ఇది తీద్దాం అనమాట. చూద్దాము మన దగ్గర 4200 డైమండ్స్ ఉంది. ఫస్ట్ అనేది 5-6 టైమ్స్ క్లియర్ క్యాచ్ అనేది కొడతాం మనం. అనేది తర్వాత లక్ రాయల్లోకి వెళ్ళి గోల్డ్ రాయల్ ఒక 10+1 స్పిన్ అయితే చేద్దాం అనమాట. ఒక 10+1 స్పిన్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు అనేది మన ఇంక్యుబేటర్లో దిగి మనం అనేది ఇంకా బ్లూ ప్రింట్ పైన స్టోన్ పైన అలా కంటిన్యూస్గా క్లిక్ చేసి మనం అనేది స్పిన్ అయితే చేద్దాం అనమాట. ఇంకా నేను ఇంక్యుబేటర్ ఎన్ని డైమండ్స్కి వస్తుందో చూద్దాం. ఇంకా ఎన్ని మిగులుతాయి చూద్దాం అనమాట. ఇంకా స్పిన్ అనేది చేద్దాం అనమాట. అలాగే బ్లూ ప్రింట్ పై నొక్కి ఒక 90 స్పిన్ అయితే చేద్దాం అనమాట. సేవ్ చేసుకుని ఏం రాలేదన్నమాట. మళ్ళీ ఒక 5 చేద్దాం. లైక్ కొట్టండి అనమాట వీడియోకి అనేది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో స్పిన్ అనేది చేద్దాం అనమాట. వస్తుందో రాదో చూద్దాం. ఒక స్టోన్ అయితే వచ్చింది అనమాట 20 స్పిన్కి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మన వీడియో లైక్ కొట్టుకొని చూస్తున్నారో లైక్ కొట్టేయండి. మనం అయితే 2.25K అయితే చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. జస్ట్ ఒక 6 సబ్స్క్రైబర్స్ వస్తే మనకి ఏంటంటే 2.25K అనేది అయిపోద్ది అనమాట. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నా ఎటువంటి లేట్ చేయడం. మళ్ళీ ఒక స్పిన్ అయితే చేసేద్దాం. ఒక 20 స్పిన్ చేస్తే ఏదో క్రియేట్ వచ్చిందనమాట. మళ్ళీ ఇంకో స్పిన్ అనేది చేద్దాం అనమాట. అనేది మనకు ఒక స్టోన్ వచ్చింది. అయితే స్టోన్ వచ్చిందనమాట. ఒక స్టోన్ 90 స్పిన్ అనేది ఒక స్టోన్ వచ్చిందనమాట. మళ్ళీ ఒక 90 స్పిన్ అయితే చేద్దాం. ఒక బ్లూ ప్రింట్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్ బ్లూ ప్రింట్ అనేది వచ్చిందనమాట. 400 డైమండ్స్కి కరెక్ట్. 400 డైమండ్స్కి మనకు అనేది ఒక 3 స్టోన్స్ అలాగే ఒక బ్లూ ప్రింట్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఇంకో స్పిన్ అయితే చేద్దాం. ఇంకో స్టోన్ అయితే వచ్చిందనమాట. ఇంకో స్టోన్ అనేది వచ్చింది ఇంకో 90 స్పిన్కి. మనకు అనేది మెయిన్ బ్లూ ప్రింట్స్ అనేది కావాలన్నమాట. స్టోన్స్ వాటి వాటికి అయ్యి వచ్చేస్తే మనకు అనేది బ్లూ ప్రింట్స్ అనేది కావాలన్నమాట. మెయిన్ మనకు అనేది మ్యాక్సిమం వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఒక 2000 అలాగే 2000 డైమండ్స్కి వచ్చేస్తుంది అనమాట రెండు బండిల్లో. మనం అనేది ఇప్పుడు అనేది మన నుల్లాన్ అనేది పెట్టేద్దాం అనమాట. మళ్ళీ ఒకసారి 5-6 టైమ్స్ క్లియర్ క్యాచ్ అయితే కొట్టేసి మళ్ళీ స్పిన్ చేద్దాం అనమాట. మనం అనేది ఒక గోల్డ్ రాయల్ స్పిన్ అనేది చేసేసి టెన్ ప్లేస్ ఉన్నా మళ్ళీ ఇంక్యుబేటర్లోకి వెళ్ళేది స్పిన్ చేద్దాం అనమాట. మనం అనేది ఫస్ట్ ఒక 90 స్పిన్ చేద్దాం. 90 స్పిన్ అనేది చేద్దాం అనమాట. సారీ 90 అన్నా 20 స్పిన్. ఇప్పుడు అనేది 90 స్పిన్ అయితే చేద్దాం అనమాట. ఏం రాలేదన్నమాట. మనం అనేది ఇంకా ట్యాప్ టు స్కిప్ అనేది కొట్టేస్తా ఉన్నాం. వస్తుందో రాదో చూద్దాం. ట్యాప్ టు స్కిప్ కొట్టిన రాలా మనకి ఆడం బాబాయ్ బెస్ట్. ఆడం బాబాయ్ పెట్టేద్దాం. మళ్ళీ కొట్టేసి మళ్ళీ ఒక క్లియర్ క్యాచ్ అయితే కొట్టేసి మళ్ళీ 5-6 టైమ్స్ క్లియర్ క్యాచ్ కొట్టేసి తిరిగి అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న ఇన్సాల్ చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. మనకనే ఛానల్ రీచ్ అనేది కొంచెం తగ్గిందనమాట. అందుకనే నేను ఇన్సాల్ చెప్తున్నాను. ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో. మనం అనేది ఇప్పుడు 90 స్పిన్ అయితే చేసేద్దాం. ఏం రాలేదన్నమాట. మనం అనేది ఇంకా ట్యాప్ టు స్కిప్ కొడదాం. అరే ఒక బ్లూ ప్రింట్ వచ్చింది ఫస్ట్ దానిలో. అరే యార్ ఇంకోటి. అరే నా 390 స్పిన్లో 3 బ్లూ ప్రింట్లు అనేది వచ్చేసినాయి అనమాట. మనకి ఎగ్జాక్ట్గా అనేది ఒక 2000
ఎన్ని డైమండ్స్ వచ్చింది చూద్దాం. ఒక 1500 డైమండ్స్ వచ్చినట్టుంది. ఎన్ని డైమండ్స్ వచ్చిందో మనకి టూ బండిల్స్ కింద మీకు కామెంట్ చేయండి అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం లాస్ట్ డే అయితే తీద్దాం, బండిల్ లాస్ట్ కొట్టేసి మనం తర్వాత టాప్ డే అయితే తీద్దాం అనమాట. దీనిలో నాకు 3 బండిల్స్ అనేది ఇష్టం అనమాట, చాలా ఫేవరెట్ అనమాట నాకు ఈ బండిల్స్ 3 వచ్చేసి. కాంబినేషన్ అయితే చూద్దాం దీనికి. డాక్టర్ శాంతి వేసేద్దాం ఒకసారి, డాక్టర్ శాంతి ఉంటుంది కదా, ఆ హెయిర్ స్టైల్ అనేది వేసేద్దాం ఒకసారి. బాగానే ఉంది అనమాట దీనికి కూడా, డాక్టర్ శాంతి కూడా బాగానే ఉంది కాంబినేషన్ అనేది. ఈరోజు వీడియో ఇదే అనమాట, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బై.